ఆయన వారందరికి ఎదుట వారి ఎదుట రూపాంతరము పొందెను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతర పరచబడుతున్నట్లుగా మనం లేఖన భాగంలో చదువుతున్నాం. ఆ రూపాంతర పరచబడినప్పుడు ఏ అనుభవాలను ప్రభు కలిగినారు, మనము కూడా ఈ చివరి దినాల్లో రూపాంతరము పొందుటకు ఏ అనుభవాలను మనము కలిగి ఉండాలి, ఏ విషయంలో ఒక వ్యక్తి రూపాంతరం చెందాలి, ఈ యొక్క వాక్యములను ఈ అనుభవాలను ఈ ఉదయకాలం ప్రభు ఆత్మ సహాయం ద్వారా ఈ యొక్క ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. దేవునామానికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అక్కడ మనం గమనించినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రూపాంతర పరచబడుతున్నట్లుగా మనము చదువుతున్నాం. ఈ చివరి దినాల్లో మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనమును రూపాంతరము పొందినటువంటి అనుభవంలోనికి ఒక వ్యక్తి రావాలి. ఒక వ్యక్తి రూపాంతర పరచబడినది, ఒక వ్యక్తి రూపాంతరం అనగా మార్పు, మార్పు అతని జీవితంలో రానిదే. అతడు దేవుని యొక్క కుమారునిగా దేవుని యొక్క కుమార్తెగా అతడు ఎంచబడలేడు. అతడు నిత్య రాజ్యములు ప్రవేశించుటకు ఒక అర్హతను ఒక యోగ్యతను అతడు సంపాదించుకునలేడు. అందునిమిత్తమే మనకొక మాదిరిని చూపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రూపాంతరం చెందినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అయితే ఏ విషయంలో ఒక వ్యక్తి రూపాంతరం చెందారు మనం అక్కడ చదువుతున్నాం. రెండో వచనముల 17వ అధ్యాయం 2వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడట ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది అని మనం చదువుతున్నాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అక్కడ ముఖము ప్రకాశించుచున్నది అని బైబిల్ మనం చదువుతున్నాం. ఇక్కడ ముఖము అనగా ఒక వ్యక్తి యొక్క స్వభావం, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఒక వ్యక్తి యొక్క క్రియలను ఆ ముఖములో కనపరచబడుతూ ఉంటుంది. అతడు సంతోషముగా ఉన్నాడా, లేకపోతే ఆనందముగా ఉన్నాడా, లేకపోతే కోపముగా ఉన్నాడా, ఏ విధమైన బాధతో ఉన్నాడో అతని ముఖములో తెలిసిపోతుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అతడు సంతోషముతో వచ్చాడా, ఆనందంతో వచ్చాడా, లేకపోతే బాధతో వచ్చాడా, ఇబ్బందితో వచ్చాడా, ఏ అనుభవంతో అతడు వచ్చాడో అతని ముఖమును చూచి కొంత అంచనాకు వస్తూ ఉంటారు. అతని ముఖమును చూచి ఇతడు కొంచెం బాధలో ఉన్నాడు అని గ్రహిస్తూ ఉంటారు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపాంతరము పొందినప్పుడు కూడా ఆయన యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అని మనం చదువుతున్నాం. అనగా మన యొక్క స్వభావములు రూపాంతరపరచబడాలి, మన యొక్క ప్రవర్తన రూపాంతరపరచబడాలి. ఏ విధముగా రూపాంతరపరచబడాలి? సూర్యుని వలె ప్రకాశించే విధముగా అది రూపాంతరపరచబడాలి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సూర్యుని వలె ప్రకాశించుట అనగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, యెహోవాను గురించి ఆయన నీతి సూర్యుడు అని పిలువబడుతున్నది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఆయన యొక్క నీతి సూర్యుడుగా ఆయన పిలువబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మన స్వభావం మనం మార్చుకొని, మన ప్రవర్తనను మార్చుకొని, మన క్రియలను మనం మార్చుకునేదమో మన ముఖమట, మన ప్రవర్తన, మన స్వభావమట నీతి సూర్యుని వలె అది ప్రకాశిస్తూ ఉంటుందట. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. లోకములనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన, లోకములనికి వెళ్ళినప్పుడు మన స్వభావం, లోకములనికి వెళ్ళినప్పుడు మన యొక్క క్రియలు దేవుని మహిమను ప్రచురపరుస్తూ ఉంటాయట. దేవుని మహిమను లోకమునకు తెలియపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క మహిమను లోకముల ప్రకాశింపజేస్తూ ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు తన శిష్యులకు ఏమని సెలవిస్తున్నారనగా, మీరు లోకములనికి వెళ్ళినప్పుడు మీలో ఉన్నటువంటి వెలుగును అన్యజనుల మీద ప్రకాశింపనివ్వండి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అన్యజనుల ఎందుకు మనం వెళ్ళినప్పుడు, లోకములనికి వెళ్ళినప్పుడు మన యొక్క స్వభావం అంట ప్రకాశించాలి. ఏ విధంగా ప్రకాశించాలి? దేవునికి మహిమకరంగా అది ప్రకాశించాలి. దేవుని నామమును తెలియపరచినట్లుగా మన యొక్క క్రియలు, మన యొక్క స్వభావము, మన యొక్క ప్రవర్తన అనేది ప్రకాశించినప్పుడే ఒక వ్యక్తి రూపాంతరపరచబడినాడని అర్థం. ఒక వ్యక్తి ప్రభు రాకడలో ఎత్తబడుటకు సిద్ధపరచబడుతున్నాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది రోజులు దేవుని దగ్గరకు వచ్చిన, అనేక మంది రోజులు ప్రభు సన్నిధానములకు వచ్చిన ఈ రూపాంతరపరచబడేటువంటి అనుభవములనికి అనేక మంది రాలేకపోతున్నారు. ఆ కొండ మీదకు కూడా చూడండి, దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళారు. అందరు అక్కడికి వెళ్ళలేకపోయారు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు మాత్రమే అక్కడ కనబడుచున్నారు. పేతురు, యాకోబు, యోహానులను ముగ్గురుని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా ఈ రోజుల్లో అనేక మంది కూడా దేవుని దగ్గరకు వచ్చేటువంటి అనేక మందిలో కొందరు మాత్రమే తమ ప్రవర్తనను మార్చుకొనగలుగుతున్నారు.
కొందరు మాత్రమే తమ తమ యొక్క స్వభావమును మార్చుకోగలుగుతున్నారు కొందరు మాత్రమే తమ క్రియలను మార్చుకోగలుగుతున్నారు ఎలా మార్చుకోబడాలి మన క్రియలు మన బైబిల్ గ్రంథంలో చదువుతాము అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు వ్యర్థ ప్రవర్తననట మనం విడిచిపెట్టి నవీన స్వభావమును అనగా క్రీస్తు స్వభావమును మనం ధరించుకోవాలి అని భక్తుడు మాట్లాడుచున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక చూడండి ఎఫెసి పుస్తకమల మన మా మాట చదువుతాం ఎఫెసి పుస్తకము 4వ అధ్యాయము 22వ వచనము 23 24వ వచనములను చూడుతున్నాము మునిపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవి ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై ధరించుకున్నప్పుడే అతడు రూపాంతరములోనికి వచ్చినాడని అర్థం అతడు ప్రభు రాకడలు ఎత్తబడుటకు తన తాను సిద్ధపరచుకుని వచ్చినాడని అర్థం దేవుని నామానికి మహిమ కలుగును గాక కనుక దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి మనుషుడు కూడా రూపాంతరపరచబడాలి మార మనసు పొంది దేవుని దగ్గరకు వచ్చాడు బాప్తిసమ తీసుకొని దేవుని దగ్గరకు వచ్చాడు అతని స్వభావం ఇంకా మార్చబడాలి అతని స్వభావం ఇంకా రూపాంతరపరచబడాలి అతని స్వభావము యేసుక్రీస్తు ప్రభు వలె మార్చబడాలి అనగా దేవునిలో ఎటువంటి స్వభావములు ఉన్నదో దేవునిలో ఎటువంటి ప్రేమ ఉన్నదో దేవునిలో ఎటువంటి క్షమించే గుణము ఉన్నదో దేవునిలో ఎటువంటి ఆ సాత్వికము ఉన్నదో దేవునిలో ఎటువంటి ఓర్పు ఉన్నదో దేవునిలో ఎటువంటి ఆ ప్రేమ ఉన్నదో వీటన్నిటిని మనం ధరించుకున్నప్పుడే ఒక వ్యక్తి గొర్రె పిల్లకు అనగా వధువు సంగముగా మార్చబడి యేసుక్రీస్తునకు ఒక వధువు సంగముగా అతడు ప్రభు రాకడలో కనుపబడగలుగుతాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కనుక దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం కూడా రూపాంతరపరచబడేటువంటి అనుభవంలోనికి రావాలి ఒక వ్యక్తి రూపాంతరపరచబడినప్పుడు అతని ముఖము తేజరిల్లుతుంది ప్రకాశిస్తుంది అని మనం చెబుతున్నాం ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశిస్తుందట అతని యొక్క ముఖము తేల్చిల్లుతుంది దేవుని యొక్క నీతిని బయలుపరుస్తుంది ఎప్పుడు రూపాంతరపరచబడినప్పుడు తన యొక్క ప్రవర్తన మార్చబడినప్పుడు తన క్రియలు మార్చబడినప్పుడు తన యొక్క స్వభావం మార్చబడినప్పుడు దేవుని యొక్క స్వభావం దేవుని ప్రవర్తన అంతా కూడా అతని ముఖములో కనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క వెలుగు అతని ముఖములో కనిపిస్తూ ఉంటుంది దేవుని నామాన్ని మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషేను గురించి మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం అతని ముఖము కూడా ప్రకాశించుచు ఉన్నది అని లేఖన భాగంలో రాయబడుతుంది ఎందుకు అతని ముఖము ప్రకాశిస్తున్నది ఏలాగున అతని ముఖము ప్రకాశింపబడగలుగుతున్నది అనగా అతడు దేవునితో కొద్ది దినాలు మాట్లాడటానికి వెళ్ళాడు దేవునితో కొద్ది దినాలు గడపడానికి వెళ్ళాడు దేవునితో కొద్ది దినాలు ఏకాంతముగా అతడు ఉండుటకు అతడు ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అతడు క్రిందకు దిగివచ్చుచున్నప్పుడట అతని ముఖము ప్రకాశించుచున్నదని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం దేవుని నామానికి మహిమ కలుగును గాక అతని ముఖము ప్రకాశించుచున్నది ఏ మనుషుడును కూడా మోషేను సమీపింపలేకపోయారని నిర్గమకాండములో మనం చదువుతాం చదవండి నిర్గమకాండం 34వ అధ్యాయంలో నిర్గమకాండము 34వ అధ్యాయము 29 వచనాన్ని మనం చదువుకుందాం నిర్గమకాండం 34వ అధ్యాయం 29 వచనం అక్కడ మనం చదువుతున్నాము మోషే ఆ యొక్క సీనాయి కొండను దిగుచున్నప్పుడు అతని యొక్క ముఖ చర్మము ప్రకాశించుచున్నది 30 వచనములో కూడా మనం చదువుతున్నాము అన్నమాట చదువుతున్నాము అతని ముఖ చర్మము ప్రకాశించుచుండెను గనుక దేవుని నామానికి మహిమ కలుగునగా హల్లెలూయా మోషే కొండ దిగి వస్తున్నాడట దేవుని అప్పటి వరకు దేవుని అప్పటి వరకు ఆ సహవాసం చేసినాడు దేవునితో సన్నిహితముగా దేవునితో మాట్లాడినాడు ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడు
మాట్లాడిన తర్వాత దేవుని సన్నిధానములో నుండి బయటకు వెళ్తున్నప్పుడట అతని ముఖము ప్రకాశించుచున్నది, అతని ముఖ చర్మము ప్రకాశించుచున్నది అనగా అతని స్వభావములు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క క్రియలను, దేవుని మాటను, దేవుని ప్రత్యక్షతను, దేవుని మహిమను కనుపరచుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనకి ఆత్మీయ జీవితంలో కూడా మనం వెలుపలకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధానములోనికి వచ్చాం, వాక్యము వినటకు వచ్చినాం, దేవుని ఆరాధించుటకు వచ్చినాం, మనం వెలుపలికి వెళ్ళినప్పుడట మన యొక్క ముఖము, మన యొక్క స్వభావములు, నీ యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన అనేది లోకములో ప్రకాశించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన స్వభావములు లోకంలో ప్రకాశించకపోతే మనం దేవుని చిత్తమును మనం నెరవేర్చలేం. మన క్రియలు దేవుని దగ్గర ప్రకాశించకపోతే మన క్రియలు నీ యొక్క స్వభావం, మన యొక్క స్వభావం లోకములోనికి వెళ్ళినప్పుడు ప్రకాశించే విధముగా ఉండకపోతే దేవుని సంతోషపరచలేనటువంటి వారులముగా మనం ఉంటాం. ఎప్పుడు ఒక వ్యక్తి ప్రకాశింపబడగలుగుతాడు? దేవునితో ఐక్యత కలిగి ఉండినప్పుడు, దేవునితో సన్నిహితముగా ఉండినప్పుడు. దేవునితో మోషే గడిపినంత తర్వాత, దేవునితో మోషే 40 దినములు 40 పగళ్లు 40 రాత్రులు తడి సీనాయి కొండ మీద ఉండి దేవునితో మాట్లాడి దేవుని ఆజ్ఞలను తెలుసుకొని దేవుని వాక్యమునకు లోబడి దేవుని చిత్తమును తెలుసుకొని ఆ యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను పట్టుకుని అతడు క్రిందకు దిగి వస్తున్నప్పుడు ఏ మనుష్యుడున్న కూడా అతన్ని సమీపింపలేకపోయినంత మహిమ అతనికి ముఖములో కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము మీద కూడా సూర్యుని వలే మహిమ తేజరిల్లుతూ ఉన్నదని మనం చదువుతున్నాం. సూర్యుని వలె అతని ముఖము దేవుని యొక్క ముఖము ప్రకాశించుచున్నది. మన యొక్క ముఖము కూడా ప్రకాశించాలి, మన యొక్క స్వభావములు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క క్రియలు కూడా ప్రకాశించాలి. ఎలాగున నీతి సూర్యుని వలె మన ముఖములు ప్రకాశించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి నిన్ను చూసినప్పుడు, ఒక వ్యక్తి మనలను చూసినప్పుడు, ఒక వ్యక్తి లోకములోనికి వెళ్ళినప్పుడు మన ముఖమును చూసినప్పుడు వీరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు అని గుర్తుపట్టే విధముగా మన ముఖంలో కనబడాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపును గురించి కానీ ఇస్సాకును గురించి కానీ మనం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు, ఇస్సాకును గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము, అతడు అన్య దేశంలో ఉన్నాడు, అన్య జనులు, అన్య దేశపు రాజు అతన్ని చూచినప్పుడు ఇతడు నిజముగా, ఇతనికి నిజముగా యెహోవా తోడై ఉన్నాడని వారు గ్రహించినారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు నిజముగా దేవుడు తోడై ఉన్నాడని మేము ఎరుగుదము అని వారు పలుకుతున్నారు. చదవండి ఆది కాండము 26వ అధ్యాయము 27వ వాక్యమును 28వ వాక్యమును చదువుతున్నా. మీరు నా మీద పగబట్టి అతడు అనగా అన్యజనులు అతని మీద పగబట్టినటువంటి వారు, ఆర్ యొక్క శత్రువులు, ఇస్సాకు యొక్క శత్రువులు అతని చూచినప్పుడు, అతని క్రియలను చూచినప్పుడు, అతని స్వభావమును చూచినప్పుడు, అతని యొక్క ప్రవర్తనను చూచినప్పుడు, అతని యొక్క ఆత్మీయ జీవితమును చూచినప్పుడు నిశ్చయముగా యెహోవా ఇతనికి తోడైనాడు, దేవుని ఆత్మ ఇతను నివాసము చేయించినదని యోసేపుల గురించి కూడా బైబిల్ గ్రంథంలో ప్రకటింపబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో నెబుకద్నెజర్ రాజు కావచ్చు, ఆ రోజుల్లో ఫరో రాజు కావచ్చు, యోసేపును గురించి, దానియేలును గురించి వారు ఏమని పలుకుతున్నారు అనగా ఇతని వల్లే దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల్ని మనము కనుగొనగలమా అని ఫరో పలుకుతాడు. చదవండి ఆది కాండము 41వ అధ్యాయంలో 47వ వాక్యం. తన సేవకులను చూచి ఎవరు ఫరో తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మతో నింపబడినటువంటి మనుషుణ్ణి, దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుణ్ణి మనము కనుగొనగలమా అని వారు పలుకుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకములనికి మనం వెళ్ళినప్పుడట, లోకములనికి నీవు వెళ్ళినప్పుడు మనలను చూచి వీరు నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు, వీరు నిజముగా దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులు, వీరు నిజముగా క్రైస్తవులు అని గుర్తుపట్టే విధముగా మన ప్రవర్తన ఉండాలట. అప్పుడే ఒక వ్యక్తి రూపాంతరపరచబడినాడు అని అర్థం. అప్పుడే ఒక వ్యక్తి ప్రభు రాకడలో ఎత్తగొడటకు ఒక సరైన మార్గంలో తన భక్తి జీవితమును కొనసాగించుకుని వచ్చినాడు అని అర్థం. ఒకవేళ లోకములనికి వెళ్ళినప్పుడు దేవునికి అవమానకరముగా మనం ఉన్నా, లోకములనికి వెళ్ళినప్పుడు దేవునికి విరుద్ధముగా మనము జీవించిన, లోకములనికి వెళ్ళినప్పుడు మనుషులు మనలను చూచి వీరు రక్షణ పొందినా ఒకటే, మందిరమునకు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అనేటువంటి సాక్ష్యము మనకుంటే మన ప్రభు రాకడలో ఎత్తగొడటకు సిద్ధపడట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి.
కనుక దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనం ప్రతి మనుషుడు కూడా తన తాను రూపాంతరపరచుకోవాలి, తన స్వభావమును రూపాంతరపరచుకోవాలి, తన మనసును రూపాంతరపరచుకోవాలి. ఎలాగున తన క్రియలు తన యొక్క ముఖ చర్మమట దేవుని ప్రకాశముతో నింపబడినట్లుగా తన స్వభావము ప్రకాశించాలంట, తన క్రియలు ప్రకాశించాలి. ప్రకాశించినప్పుడే మన బైబిల్ గ్రంథంలో చదువుతాం పౌలు అంటున్నాడు, ప్రవర్తన మూలము కానీ ప్రవర్తన మూలముగానే అనేక మందిని ప్రభు దగ్గరకు మనము సంపాదించగలుగుతామట. మన ప్రవర్తన మూలముగా, మన యొక్క క్రియల మూలముగా, మన యొక్క స్వభావముల మూలముగా వాక్యము లేకుండానే అని బైబిల్ గ్రంథంలో ప్రకటింపబడుతుంది. మన ప్రవర్తన మూలముగా, మన యొక్క స్వభావముల మూలముగా వాక్యము లేకుండానే మనం అనేక మందిని దేవుని దగ్గరికి రాబట్టుకొనవచ్చును అని పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో, దేవుని దగ్గరకు వచ్చిన మన యొక్క స్వభావములలో, దేవుని వాక్యము నిగిలించినటువంటి మనము దేవుని యొక్క స్వభావం మనము ధరించుకోవాలి, దేవుని క్రియలను మనము ధరించుకోవాలి, దేవుని ప్రవర్తనను మనము ధరించుకోవాలి. అప్పుడు మన స్వభావము మూలముగా, మన యొక్క క్రియల మూలముగా అనేక మంది ప్రభు దగ్గరికి రాగలుగుతారు, అనేక మంది దేవుని యొక్కకు రాగలుగుతారు, అనేక మంది దేవుని ముఖదర్శనమున చేయగలుగుతారు, అనేక మంది ప్రభు యొక్క వాక్యమును, ప్రభు యొక్క సువార్తను, దేవుని మహిమను వారు తెలుసుకొనగలుగుతారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. వాక్యము లేకుండానే అనగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంట, ఒక వ్యక్తి యొక్క స్వభావం అంట ప్రకాశించినప్పుడు ఇతడు వెళ్ళి నీవు మారు మనసు పొందుమో, నీవు పాపములో ఉన్నావు, నీవు దోషములు ఉన్నావు అని చెప్పనవసరం లేదట. మన ప్రవర్తన ప్రకాశించినప్పుడు, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు నిన్ను చూసిన వారందరూ కూడా మన వలనే, దేవుని వలనే మార్చబడాలని దేవుని ఎందుకు వచ్చేదన్న బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నారు. దేవనామాన్ని మహిమ కలుగును గాక. కనుక ఈ ఉదయ కాలం దేవుని దగ్గరకు వచ్చిన మనము రూపాంతరపరచబడేటువంటి అనుభవములన్నీ మనము రావాలి. ఏ అనుభవములన్నీ రావాలి చెప్పాలి అందరూ. ఏ అనుభవములన్నీ రావాలి? రూపాంతరపరచబడినటువంటి అనుభవములకి, రూపాంతరపరచబడినటువంటి అనుభవములను వచ్చినటువంటి మనుష్యుడు ఏ విధముగా కనబడుతున్నాడు? అతని ముఖము ప్రకాశించుచున్నది, అనగా అతని స్వభావములు ప్రకాశించుచున్నాయి. ఇంకా చూడండి, మతేశ్వార్తలో మరి యొక్క అనుభవాన్ని మనము ధ్యానించుకుందాం. మతేశ్వార్త 17వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మరలా చదవండి. 2-3 వాక్యాలు అక్కడ మనం చదువుతున్నాము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన యొక్క వస్త్రములో వెలుగు వలె తెల్లని వాయునని మనము చదువుతున్నాం. ఇంకా మనం చదువుతున్నాం, ఇదిగో మోషేయు ఏలియయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారట. దేవుని నామాన్ని మహిమ కలుగునగా. హల్లెలూయా. మొదటిగా మనము చదువుతున్నాము, ఆయన ముఖము ప్రకాశించుచున్నది, ఆయన యొక్క వస్త్రములు కూడా వెలుగుతో నింపబడి ఆయన మనము చదువుతున్నాం. ఆ అనుభవముల గురించి మరొకసారి మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు మనము చదువుతున్నాము, దేవునితో పాటు ఎవరున్నారు? ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆయన రూపాంతరము పొందేటప్పుడు, ఆయన రూపాంతరము చెందుతున్నప్పుడు మోషే అక్కడ కనబడుతున్నాడు, ఏలీ అక్కడ కనబడుతున్నాడు. పాత్ర మందిన పరిశుద్ధుల్లో ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, ఎంతో మంది మంచి మంచి భక్తి చేసినటువంటి, భక్తి కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపరచబడేటప్పుడు మోషే ఏలియాలో మాత్రమే ఆ కొండ మీద కనిపిస్తున్నారు. పేతురు యాకోబు యోహాను చూస్తున్నప్పుడట మోషే కనబడుతున్నాడట, ఏలియా కనబడుతున్నాడు. అనేక మంది దీని గురించి ఎన్నో రకాలుగా చెబుతూ ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచనను మనం ఈ ఉదయ కాలం నేర్చుకుందాం. దేవుడు నమ్మని మహిమ కలుగును గాక. ఎందుకు మోషే ఏలియాలు మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు? ఎందుకు మోషేను ఏలియాను మాత్రమే దేవుడు అక్కడ చూపిస్తున్నాడు? మోషేలో నుండి ఒక శుభవాన్ని మనం నేర్చుకోవాలి, ఏలియాలో నుండి మనం ఒక శుభవాన్ని నేర్చుకోవాలి, యేసు క్రీస్తుల నుండి ఒక శుభవాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మన యొక్క స్వభావము ప్రకాశించాలి అంటే మోషేలో నుండి ఒక స్వభావం మనకు కావాలి, ఏలియాలో నుండి ఒక స్వభావం మనకు కావాలి, యేసు క్రీస్తులో ఉన్న స్వభావములన్నీ మనకు కావాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మోషేలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్వభావం మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు ఏమని పలుకుతున్నాడు చూడండి. సంఖ్యాకాండము అహరోను మిర్యాములతో దేవుడు చెబుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు అనగా సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2వ వాక్యం మనం చదువుకుందాం. 3 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పలుకుతున్నాడు.
యెహోవాతను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మోషేట భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నామాని మహిమ కలుగును గాక. ఇంకా చూడండి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు. హెబ్రీ పుస్తకంలో మనం చదువుతాము, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, నమ్మదగినటువంటి వాడిన బైబిల్ గ్రంథం. అతని గురించి దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హెబ్రీ పుస్తకం 3:2. హెబ్రీ పుస్తకము 3:2. చాలా దేవుని ఇల్లంతటిలో మోషేట నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో అతడు జీవించినటువంటి దినములలో, అతడు సేవ చేసినటువంటి దినములలో, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఆ కాలం అంతటిలో దేవుని దగ్గర అంట మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మదగినటువంటి వాడిగా, నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా అతడు దేవుని దగ్గర జీవించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనమన కూడా రూపాంతరపరచబడినటువంటి అనుభవము అనగా ఏ అనుభవములకి మనం రావాలి? ఎప్పుడు ఒక మనుషుని యొక్క స్వభావము ప్రకాశిస్తుంది, అతడు మిక్కిలి సాత్వికముగా ఉండినప్పుడు, అతడు దేవుని దగ్గర నమ్మదగినటువంటి వాడిగా ఉన్నప్పుడు అతడు ప్రకాశింపబడగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు మిక్కిలి సాత్వికుడుగా కనబడ, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. అందుకనే మనం యాకోబు పుస్తకంలో మనం చదువుతాము, దేవుని వాక్యము మనలను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యముగా కనబడుచున్నది కనుక ఆ వాక్యం అనట మనం సాత్వికముతో స్వీకరించాలి. చదవండి యాకోబు పుస్తకం 1:21. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మనం మాని నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం అనట మనం సాత్వికముతో స్వీకరించాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సాత్వికము కలిగిన మనసు లేకపోతే మనం ఏం చేయలేము? వాక్యమును అంగీకరించలేము. చాలా మంది వాక్యమును అంగీకరిస్తారు, కానీ సనుగులతోనో గొనుగులతోనో వాక్యమును వినినప్పుడు ఆ సనుగులతోనో గొనుగులతోనో వారు అంగీకరిస్తుంటారు. అంగీకరిస్తారు, వాక్యమును వింటారు, కానీ ఆ వాక్యమును విని సనుగుకునేటువంటి వారిగా కనబడతారు. ఆ వాక్యముని విని తిట్టుకునేటువంటి వారిగా కనబడతారు. మోషేను గురించి అహరోను మిర్యాములు కూడా అదే చేయించినారు. ఏమి చేయించినారు? దేవుని సేవకుడు చేసినటువంటి పనిని చూచి, దేవుడి సేవకుడైన మోషే చేసినటువంటి పనిని చూచి వారు విరోధముగా మాట్లాడుకునిచున్నారు. విరోధముగా మాట్లాడుకునిచున్నటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క స్వరము వెళ్ళి ఏమని పలుకుతున్నది? ఏమని పలుకుతున్నది? మోషే నా దగ్గర మిక్కిలి సాత్వికుడుగా కనబడుచున్నాడు. మోషే మనుషులందరిలో, భూమి మీద ఉన్న వారందరిలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే మిక్కిలి సాత్వికుడుగా కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అనేక ఆత్మీయ జీవితాల్లో కూడా అటువంటి సాత్వికము కలిగిన మనసును సంపాదించుకుంటేనే ప్రభుతో పాటు మనం నివాసం చేయగలుగుతాం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మిక్కిలి సాత్వికముగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యములను గతించిన, వాక్యములను హెచ్చరించిన, వాక్యమానికి గుచ్చుకున్న, వాక్యములను గతించిన, వాక్యములను తిట్టిన మనమంట సాత్వికముతో అంగీకరించాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాము, సాత్వికముతో వాక్యమును మనం స్వీకరించాలి. అపొస్తలైనటువంటి పేతురు దగ్గరికి ఆ రోజున వాక్యమును విని కొంతమంది మనుషులు వచ్చిన వారు ఏమని పలుకుతున్నారు? వాక్యమును విన్నప్పుడు మాకు బాధ కలిగింది, మా హృదయములు నొచ్చుకున్నాయి అని వారు పలుకుతున్నారు. చదవండి అపొస్తల కార్యముల గ్రంథంలో, అపొస్తల కార్యముల గ్రంథం 2:37. విని హృదయములో నొచ్చుకొని, ఏ మాట విని? దేవుని యొక్క వాక్యమును విని, దేవుని ఉపదేశమును వినినప్పుడు, వారి యొక్క పాపమును గురించి, వారిలో ఉన్న లోపములను గురించి వినినప్పుడట వారి హృదయములు నొచ్చుకొనినప్పుడు వారు ఏం చేస్తున్నారు? తిట్టుకోలేదు, సనుగుకోలేదు, గొనుగుకోలేదు. దైవజనుల దగ్గరకు వచ్చి వారు ఏమని పలుకుతున్నారు? సహోదరులారా, మేమేమి చేయాలి? ఇప్పుడు మేము పాపములో ఉన్నామని వాక్యం మాకు సెలవిచ్చింది, పాపములో ఉన్నామని వాక్యం మమ్మల్ని హెచ్చరించింది. వాక్యములు అక్కడ మనం చదువుతున్నాము, నొచ్చుకొని అన్న చోట ఒకటనేటువంటి అంకె వేయబడి కింద ఫుట్నోట్లో మనం చదువుతున్నాం, పొడవబడి. వాక్యం అంటే వారిని పొడిచిందట, కత్తి వలే వారిని పొడిచిందట. వాక్యం పొడవబడినప్పుడు, హెచ్చరించబడినప్పుడు, గతించబడినప్పుడు వారు ఏం చేయించున్నారు?
తిరుగుబాటు చేయలేదట హెచ్చరింపబడినప్పుడు వారు ఏం చేయించున్నారు తిట్టుకొనలేదట హెచ్చరింపబడినప్పుడు వారు ఏం చేయించున్నారు మేమేమి చేయవలెను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు మేమేమి చేయాలి మేము మమ్మల్ని మేము సరి చేసుకొనుటకు మేము మార్పు పొందుటకు ఈక స్వభావముల నుండి విడుదల పొందుటకు మేమేమి చేయాలి అని వారు ప్రశ్నిస్తున్నారు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇది ఏ సాత్వికమైనటువంటి మనసు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సాత్వికమతో మనం ఉన్నప్పుడు వాక్యం మనల్ని పొడిచిన గద్దించిన హెచ్చరించిన ఆ వాక్యం మనం సాత్వికమతో స్వీకరించినప్పుడు ఆ వాక్యం మనల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచగలుగుతుంది ఆ వాక్యం మనలో శక్తి కలిగినటువంటి రెండు అంచెలు కలిగినటువంటి ఖడ్గముగా ఆ వాక్యం మనలో ఒక అగ్నిగా ఉండి మనలో ఉన్న పాపమున శాపమున బలహీనతను వ్యాధిని రోగమున శాపకరమైన క్రియలన్నింటినీ కూడా దహించి యేసుక్రీస్తు యొక్క స్వభావం మనకు ధరింపజేస్తుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ యొక్క వాక్యము మూలముగానే ఒక వ్యక్తి ప్రభు యొక్క రూపములను అతడు మారగలుగుతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అందుకనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం సాత్వికమతో ఉండాలట నమ్మదగినటువంటి వారిలముగా ఉండాలట దైవజనుడు ఉన్నా లేకపోయినా దైవజనుడు మన ముందు ఉన్నా లేకపోయినా నమ్మకస్తులముగా మనం ఉండాలట అందుకని అపొస్తలుడైన పౌలు సంఘానికి సెలవిస్తున్నాడు నేను మీ యొద్ద లేని ఈ కాలంలో మరీ భయముతోను మరింత భయముతోను మీ భక్తి జీవితమును కాపాడుకొనండి మీ విశ్వాసమును మీ ప్రార్థనను మీ యథార్థతను కాపాడుకొనండి అని అతడు బోధిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కనుక దేవుని దగ్గరకు వచ్చిన మనము నమ్మదగినటువంటి వారిలముగా ఉండాలి సాత్వికమతో ఉండాలి అప్పుడు మనక స్వభావం అంట ప్రకాశిస్తూ ఉంటుంది దేవుని నామానికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో మనం చదివితే ప్రభు కూడా ఏమంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు కలిగినటువంటి వాడను చదవండి ఆ మాటను కూడా మోషలోనే కాదు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి కూడా మన బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వాక్యమును మనం చదువుకుందాం ఎత్తుకొని వచ్చి నేర్చుకోనండి ఏం నేర్చుకోవాలి సాత్వికమున నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి దీన మనసును దేవుని దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవాలి నేను సాత్వికుడను దీన మనసు కలిగినటువంటి వాడను కనుక మీరు నా యొద్దకు రండి నా కాడిని మీరు మోసుకొనొచ్చు నా యొద్ద నేర్చుకోనండి ఏమి నేర్చుకోవాలట సాత్వికము కలిగినటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి దీన మనస్సును ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి లోబడేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి వాక్యమునకు విధేయతను చూపేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి అప్పుడే మనము ప్రభు రాకడలో ఎత్తబడగలుగుతాం దేవుని నామానికి మహిమ కలుగును గాక సాత్వికము మోషేలో కనబడుతున్నది దేవునిలో కనబడుతున్నది ఆ యొక్క ఆ కొండ మీద ఆ రూపాంతరపరచబడేటువంటి కొండ మీద కనబడుతున్న ఏరియాలో కూడా సాత్వికము కలిగినటువంటి లోబడేటువంటి మనసు కనబడుచున్నది దేవుని నామానికి మహిమ కలుగును గాక కనుక ఈ ఉదయ కాలం దేవుని దగ్గరకు వచ్చిన మనము రూపాంతరపరచబడేటువంటి అనుభవములన్నీ మనం రావాలి రూపాంతరపరచబడినప్పుడు అతని ముఖం ప్రకాశిస్తుంది ఎప్పుడు ప్రకాశిస్తుంది సాత్వికం దీన మనస్సు తగ్గింపు స్వభావం లోబడేటువంటి మనస్సు అతని దగ్గర ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క రాకడలో ఎత్తబడగలుగుతాడు అతని ముఖము ప్రకాశింపబడగలుగుతుంది మరి ఏలియను గురించి మనం ఏం నేర్చుకోవాలి ఏలియను దేవుడు ఎందుకు అక్కడ ఉంచినాడు రెండవ రాజుల పుస్తకంలో మనం చదువుతాం ఏలియను గురించి చదవండి రెండవ రాజుల పుస్తకంలో రెండు అందరు రెండవ రాజుల పుస్తకం 2వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం చదువుకుందాం ఇక్కడ నాలుగు స్థలాలను ప్రభు అతనికి సెలవిస్తున్నారు నాలుగు అనుభవాలను ప్రభు అక్కడ బోధిస్తున్నారు ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడట సుడిగాలి చేత ఆరోహణం అవటకు మునుపు దేవుడి స్వభావాన్ని అతనికి నేర్పించారు ఏంటా స్వభావము ఒకసారి వెళ్ళాము గిల్గాలను రమ్మని చెప్పాడు మరొకసారి బేతేలును రమ్మని చెప్తున్నాడు మరొకసారి ఎరుకోకు రమ్మని చెప్తున్నాడు మరలా దేవుడే అంటున్నాడు యొర్దానుకు రా అని అంటున్నాడు దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఒకసారేమో గిల్గాల్ అన్నాడు ఒకసారేమో బేతేల్ అన్నాడు ఒకసారేమో ఎరుకో అంటున్నాడు ఒకసారేమో యొర్దాను అంటున్నాడు నేను ఎక్కడికి రావాలి అని ఎరుకో నేను ఎక్కడికి రావాలని ఏలియా
దేవుని మీద సనుగుకొనలేదు, దేవుని మీద తిరుగుబాటు చేయలేదు. దేవుడు ఎక్కడికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్తూనే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి పేతలకు రమ్మన్నాడు, సరే ప్రభా నేను పేతలకు వస్తానని వెళ్ళాడు. పేతలకు వచ్చిన తర్వాత ఇక్కడికి కాదు నేను ఎరికొక రమ్మని చెప్పాడు, సరే ప్రభా ఎరికొక వస్తానని వెళ్ళాడు. ఎరికొక వస్తే ఇక్కడికి కూడా కాదు నేను యొర్దానికి రావాలి అని చెప్పాడు, సరే ప్రభా యొర్దానికి వస్తానని చెప్పాడు. కనుకనే దేవునితో పాటు అగ్ని రథముల చేత అతడు కొనిపోబడినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూపాంతరపరచబడే అనుభవములకు రావాల్సినటువంటి మనలో కొడకనబడవలసిన స్వభావం ఏంటి? దేవుని చిత్తమునకు లోబడేటువంటి మనసు, దేవుని మాటకు విధేయతను చూపేటువంటి మనసు. ఏంటి దేవుని చిత్తము? గిల్గాలునకు దేవుడే రమ్మని చెప్పాడు, బేతేలుకు దేవుడే రమ్మని చెప్పాడు, యోర్దాను ఎరికోకు దేవుడే రమ్మని చెప్పాడు. కానీ ఈ నాలుగు అనుభవాల్లోనికి రమ్మని చెప్పినప్పుడు ఏ ఒక్కసారి కూడా ఏలియా కానీ ఎలీషా కానీ వారు సనుగుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో చదవాలి. ఏలియాను దేవుడు పిలిచినప్పుడు ఏలియా దేవుని చిత్త ప్రకారం అతడు వెళ్ళాడు. ఏలియా వెంట ఎలీషా కూడా వెళ్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా దేవుడు ఎక్కడికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్తున్నాడు. ఒకసారేమో ఏలియా ఒకసారేమో గిల్గాలుకు రమ్మని చెప్పినాడు, బేతేలునకు రమ్మని చెప్పినాడు, ఎరికోకు యొర్దానికి రమ్మని చెప్తున్నాడు. మనం అనుకుంటాం అనేక మార్లు దేవుడు ఈ విధముగా మనకు సెలవించినప్పుడు ఆ రోజుల్లో ఏలియా అనుకునవచ్చు, ఏంటంటే దేవునికి జ్ఞానం లేదా, దేవునికి ఒక క్లారిటీ అనేది లేదా, ఇంత కన్ఫ్యూషన్ ఏంటి, ఒకసారి ఇక్కడికి రమ్మంటాడు, ఒకసారి అక్కడికి రమ్మంటాడు, ఒకసారి ఇక్కడికి రమ్మంటాడు, నాలుగు చోట్లకి ఎలాగండి మేము వచ్చేది అని అనుకోలేదు. దేవుడు ఇక్కడికి రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళినాడు. దైవ చిత్తానికి లోబడి ఒకసారి ఈ మాటను పలికాడు. దేవుడే చెప్పాడు కదా, మరి ఇక్కడికి కాదు మరలా అక్కడికి అంటాడు ఏంటని చెప్పి ఏలియా ఎలీషా కానీ దేవుని మీద సనుగుకొనలేదు. దేవుని మాటను విన్నారు, దైవ చిత్తానికి లోబడ్డారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఒకసారి ఈ పని చెప్పాడు, ఒకసారి ఆ పని చెప్పాడు, ఏంటంటే దైవజనులకు క్లారిటీ లేదా అని మనం అనుకుంటే ఏలియాలో ఉన్న స్వభావం మనకు రాదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సాత్వికమతో ఏ పని చెప్పినప్పటికీ, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర సాత్వికమతో ఏ మాట వినినప్పటికీ, ఏ మాట దైవజనుల ద్వారా కానీ దేవుని ద్వారా కానీ మనకు వచ్చినప్పుడు దానికి మనము లోబడేటువంటి వారముగా ఉన్నప్పుడే మనము రూపాంతరపరచబడి మన ముఖం అనేది ప్రకాశిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని కొన్ని మార్లు కఠినముగా మనకు వాక్యం అనిపించవచ్చు, కొన్ని కొన్ని మార్లు దైవజనులు మనకు కఠినముగా అనిపించవచ్చు, కొన్ని కొన్ని మార్లు మన ఇంట్లో మన పైన ఉంచబడినటువంటి నాయకులు యజమానులు కఠినముగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించవచ్చు. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చదువుతామో ఏమని పలుకబడుతున్నది, ఏమని పిలువబడుతున్నదో తెలుసా? ముష్కరులైన మీ నాయకులకు, ముష్కరులు అంటే మూర్ఖులు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముష్కరులు అని పిలువబడుతుంది అటువంటి నాయకుల కట్ట మనం దేవుని దగ్గర లోబడి ఉండాలి. అటువంటి అలాగన ప్రవర్తించినా కూడా మనం అట లోబడి ఉండాలి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము అటువంటి లోబడేటువంటి మనస్సు, అటువంటి దీన మనస్సు, అటువంటి సాత్వికముతో నింపబడిన మనస్సు, దైవ చిత్తమునకు లోబడేటువంటి మనస్సు మనలో ఉండినప్పుడే మనము రూపాంతరములనికి రాగలుగుతాం, ప్రభుత్వ పాటు మనము కొనుకోబడగలుగుతాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఏలి ఆ రోజున ఏంటంటే దేవుడు గిల్గాలుకు నగరం అని చెప్తాడు, బేతేలు అంటాడు, ఎరుగు అంటాడు, యోర్దాను అంటాడు, ఎక్కడికి రావాలో నాకు తెలియటం లేదు, నేను రానని చెప్పి దేవునితో అతడు పలికి ఉంటే దేవునితో పాటు ఆ దేవదత్తులతో పాటు అతడు కొనుకోబడేవాడు కాదే. ఏలియా ఆ మోషేతో పాటు ఆ రూపాంతరపరచబడేటువంటి కొండ మీద అతడు కనిపించేటువంటి వాడు కాదే, కానీ కనిపించాడు. ఎందుకో లోబడ్డాడు కనుక, సాత్వికమతో ఉన్నాడు కనుక. ఒక దైవజనుడి దగ్గర ఒక పరిచారకుడు కూడా ఈ విధముగానే ఉన్నాడు. విజయవాడ వైపు ఒక దైవజనుడు, అతని దగ్గర ఒక చిన్న పిల్లవాడు, ఒక యవనస్తుడు, ఒక పరిచారకుడు ఉన్నాడు. ఒక రోజున ఆ దైవజనుడు తన దగ్గర ఉన్నటువంటి పరిచారకుడుగా చెప్తున్నాడు, సాయంత్రం మనం ఒక చోటకి వెళ్ళాలి, ఒక చోట పరిచయకి వెళ్ళాలి, సువార్త చేయడానికి వెళ్ళాలి ఒక గ్రామంలో, నీవు రెడీగా ఉండు ఒక 5-6 ఇంటికల్లా చెప్పి. సరే అని చెప్పేసి ఆ పనివాడు ఆ పరిచారకుడు మంచిగా 6 గంటలకల్లా రెడీ అయిపోయి ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సువార్తకు వెళ్ళాలి, దైవజనులు చెప్పారని చెప్పి లోబడి వచ్చాడు. కిందకు వచ్చాడు, కిందకు రాగానే దైవజనులు అన్నాడు, ఈరోజు నాకు నడిపింపలేదు నేను రానంటాడు, ఈ రోజు నాకు నడిపింపలేదు, రేపు పొద్దున వెళ్దాం, రేపటి సాయంకాలం ఇప్పుడు వెళ్దాం, ఈ రోజున వద్దు ప్రార్థనలో కూర్చుంటా. ఈయనకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది, ఎందుకంటే మంచిగా రెడీ అయిపోయాడు, సెట్ కొట్టేసుకున్నాడు, అది కొట్టేసుకున్నాడు, ఇది కొట్టేసుకున్నాడు, ఇస్త్రీ బట్టలు వేసేసుకున్నాడు, అరే వెళ్ళాలని రెడీ అయిపోయాను, బయటకు వచ్చాను, ఇప్పుడు ఏంటి వద్దని చెప్తారేంటి? మా పాస్టర్ గారికి కొంచెం క్రాక్ లాగా ఉంది, మా పాస్టర్ గారికి కొంచెం లూజ్ లాగా ఉంది, కొంచెం క్లారిటీ లేదనుకుంటారు, వచ్చాడు పొద్దునే చెప్పారండి, ఇప్పుడేంటి మళ్ళీ వద్దంటారు అని అనుకున్నాడు. లేదు పాస్టర్ గారు నేను వెళ్దామరండి పాస్టర్ గారు వెళ్దామరండి పాస్టర్ గారు అన్నాడు. లేదు నాయన వద్దు అన్నాడు. సరే అలాగనే కోపంతో ఉన్నాడు.
రెండో రోజు పొద్దున్నే వెళ్దాం అన్నాడు. పొద్దున్నే రెడీ అయిపోయాడు. రెడీకి వస్తే మళ్ళీ ఇప్పుడు కూడా నాకు నడిపింపలేదు, సాయంత్రం వెళ్దామన్నాడు. ఇక ఆ పనివాడు ఆ మనుషుడు ఎక్కడ లేని కోపం తనిపబడిపోయాడు. సాయంకాలం దిగి వచ్చాడు. ఇప్పుడు ఎలాగైనా వెళ్లాల్సిందే అనుకొని వచ్చాడు. పాస్టర్ గారు అన్నారు ఇప్పుడు కూడా నాకు నడిపింపలేదు, రేపటి సాయంత్రం వెళ్దామన్నాడు. ఈయనకి ఎక్కడ లేని కోపం, మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తాను పాస్టర్ గారు, నేను వెళ్ళి స్వాగతం చేసేస్తాను, నేను రాకపోతే ఏంటి, ఇన్నిసార్లు మారుస్తారా మీరు, ఇన్నిసార్లు ప్లాన్ మారుస్తారండి, ఇన్నిసార్లు మాట మారుస్తారండి, వద్దంటారో రమ్మంటారు, వద్దంటారో రమ్మంటారు, ఏం చేయాలండి అని చెప్పి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళాడు సువార్తకు వెళ్ళాడు, పరిచయకు వెళ్ళాడు. సరే ఆయన చెప్పాడు వెళ్తున్నావు కదా పలానా గ్రామంలో ఒక తల్లి ఉంటుంది, ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ తల్లి ఇంటిలో ఒక ప్రార్థన పెట్టేసి సువార్త చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసేసి రమ్మని చెప్పాడు. దయచేయండి వెళ్ళారు చర్చిలోనే ఉన్నాడు. ఈయన మాత్రం మాట ఏనుకోండి వెళ్ళాడు. ఆ మార్గ మధ్యంలో దైవజనుడిని కొట్టాలని దైవజనుడి వాక్యం నచ్చగా, ఆయన ప్రవర్తన నచ్చగో, ఆయన ఎందుకు నచ్చగా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఆయనను బాగా తన్నాలని చెప్పి కర్రలన్నీ పట్టుకొని రెడీ ఉన్నారు. ఇప్పుడు మార్గంలో ఎవరు వెళ్ళారు, దైవజనుడు వెళ్ళలేదు, ఈ పరిచారకుడు వెళ్ళాడు. తుక్కు తుక్కుగా చిత్త కొట్టి పెట్టాడు, కర్రలు పట్టుకొని ముసుగేసి. ఆ రోజు చీకటి, 6 గంటలకు 7 గంటలకు ఆ టైంలో వెళ్ళాడు. అది కొంచెం చీకటిగా ఉంటుంది, చెట్లన్నీ వండి కొంచెం చీకటి ఉండదు. పట్టుకున్నారు మొత్తం చితక బాధ వదిలిపెట్టారు. ఇతడు గుంటు 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 చర్చి దగ్గరకు వచ్చింది. ఏమైనా పోలేదంటే నాకు అంత బాగానే ఉంది పాస్టర్ గారు, చిన్న యాక్సిడెంట్ అయింది పాస్టర్ గారు, నేను అంత ఓకే ఐ ఓకే అని చెప్పేసి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి గడి పెట్టేసుకున్నాను. పాస్టర్ గారికి అంతా తెలుసు. మౌనంగా చర్చిలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభు ఆ బిడ్డ స్వస్థపరచని మార్చమని చెప్పి ప్రార్థన చేశాడు. పొద్దున్నే లేచాడు, ఈరోజు వెళ్దామో అని చెప్పాడు పాస్టర్ గారు. ఈరోజు కూడా నిన్ను వెళ్ళలేదు కదా, ఎలాగో తిరిగి వచ్చేసావు కదా, ఈరోజు వెళ్దామా అని అన్నాడు. సాయంత్రం రెడీగా ఉండమని చెప్తే ఈయన అనుకుంటున్నాడు, ఈరోజు నేను అసలు వెళ్ళనే వెళ్ళను, వాళ్ళు ఈరోజు కూడా వస్తారు, తప్పకుండా కొడతారు, నేను ఎందుకు కొట్టించుకోవాలి, పాస్టర్ గారు చెత్త కొట్టించుకోవాలని చెప్పి నేను రాననుకొని మనసులో అనుకొని కూర్చున్నాను. సాయంకాలం పాస్టర్ గారు రెడీగా వచ్చాడు, బండి తీశారు, లేకపోతే నడుచుకుందాం వెళ్దాం రామని చెప్పాడు. నేను రానంటే రానని చర్చిలోకి వచ్చాను. నేను రాను పాస్టర్ గారు, మీకు ఒకసారి క్లారిటీ ఉండదు, నేను వెళ్తే నాకు యాక్సిడెంట్ అయింది, అదైంది, ఏమైందో చెప్పలేదు, కొట్టారని చెప్పలేదు, ఏమైందో జరిగిందో చెప్పుకుంటే నాకు అలా జరిగింది, యాక్సిడెంట్ అయింది, నేను రానని చెప్పాడు పాస్టర్ గారికి. రానని చెప్పేసి ఈరోజు పాస్టర్ గారు వెళ్తారు, వాళ్ళు ఈరోజు కూడా మాట వేస్తారు, పాస్టర్ గారు చితక దండించుకొని రావాలి చర్చి, కానీ సంతోషంతో గంతులు వేస్తే కూర్చున్నాడు చర్చిలో. పాస్టర్ గారు వెళ్ళారు. వాడు అనుకున్నట్టుగానే కొంతమంది శత్రువులు కొంతమంది విరోధులు ఆ మార్గ మధ్యంలో పాస్టర్ గారిని కొట్టాలి అని చెప్పేసి రెడీగా ఉన్నారు. కళ్ళు కర్రలు పట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఈలోపు పాస్టర్ గారు వస్తున్నారు నడుచుకుంటూ. ఈ ఇద్దరు ముగ్గురులో ఒకడన్నాడంటే, ఒరే నిన్న కూడా పాస్టర్ గారిని కొట్టాలని వచ్చాము, కానీ వేరొకడు బలైపోయాడు, వేరొకరిని చెప్పుకో బాధిస్తాము, పాస్టర్ గారి మా చర్చిలోకి వచ్చింది కాదు హ్యాపీగా, ఈరోజు ఇక్కడ వద్దు ఆ చర్చిలోకి బాధంటారా అంటాడు. ఈరోజు ఇక్కడ వద్దు, ఇక్కడ వచ్చేది కూడా పాస్టర్ గారు అయ్యి ఉన్నాడు, వేరొకరిని పంపించి ఉంటాడు, చర్చిలోకి బాధంటారు అన్నాడు. ఇప్పుడు చర్చిలో ఎవరున్నారు, చర్చిలో కూడా పాస్టర్ గారు. మళ్ళీ ఆ పనివాడే ఉన్నాడు, పరిచారకుడు ఉన్నాడు. ఇంట్లో ఆ చర్చలకి వెళ్ళి చూస్తే మంచిగా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు పాస్టర్ గారు వస్తారా, ఆయన ముఖం నేను చూడాలి, ఏం చూడాలి, అదే పాపం వీడిని కొట్టించానే వీడిని పంపించానే ఈ బాధ చూడాలి, పాస్టర్ గారి బాధ నేను చూడాలి, పాస్టర్ గారు ఎలా కష్టపడతారో కుట్టించుకొని వస్తాడు కదా ఆ బాధ నేను చూడాలి అని గుమ్మములన్నీ వెయిట్ చేస్తా తిరుగుతూ ఉన్నాడు సంతోషంతో. వీళ్ళు వెనక నుంచి వచ్చారు 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 ముసిగేసి చిత్తక బాధ వదిలిపెట్టాడు. మళ్ళీ తుక్కు తుక్కు కుట్టి వదిలిపెట్టాడు. ఓరే నాయన ఎందుకురా నన్ను కొడుతున్నారంటే అడిగి తెలియదు, ఎందుకురా నన్ను కొడుతున్నారంటే ఎవరన్నా ముసుగు తీసుకొస్తే పాస్టర్ గారు కాదు, మళ్ళీ అయ్యడే కొట్టించుకున్నాడు. మాట విన్నప్పుడు కొట్టించుకోడు, మాట వినకపోతేనే ఇటువంటివన్నీ జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకుడు రమ్మని చెప్పినప్పుడు వెళ్తే కొట్టించుకున్నాడు కాదు, దేవుని సేవకుడు వద్దని చెప్తే ఆగినప్పుడు అతడు కొట్టించుకునేవాడు కాదు. వద్దన్నప్పుడేమో వెళ్ళాడు, రమ్మన్నప్పుడేమో ఇంట్లో కూర్చున్నాడు. సేవకు రమ్మన్నప్పుడేమో, పరిచయకు రమ్మన్నప్పుడేమో, వాక్యం వినడానికి రమ్మన్నప్పుడేమో, వాక్యం చెప్పడానికి రమ్మన్నప్పుడేమో, నేను రానంటే రాను కూర్చున్నాడు, తుక్కు తుక్కు కొట్టించుకున్నాడు. వద్దన్నప్పుడేమో, లేదు నేను వెళ్తాను, నాకు భక్తి ఉంది, నాలో విశ్వాసం ఉంది అని బయలుదేరాడు. చితక వాదించుకొని ఇంటికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధముగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అనేక మంది కూడా దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర కావచ్చు, దేవుని వాక్యం దగ్గర కావచ్చు, లోపలి లేనటువంటి స్వభావాన్ని కనపరుస్తూ ఉంటారు. ఏది అవలే దేవుని దగ్గర సాత్వికముగా మనం ఉండినప్పుడే మనము శోధనలోని మనము తప్పించుకోగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యమట
దుష్టత్వములోని మనల్ని విడిపిస్తుంది. బైబిల్ గ్రంథములో మనము చదువుతాము మనకు కలిగినటువంటి దుష్టత్వములోని విడిపించుట కొరకు మనలో ఉన్నటువంటి శాపం మనలో ఉన్నటువంటి దుష్టత్వమును విమోచించుట కొరకు విడిపించుట కొరకట దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆ మనుషుడే దైవజనుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలో ఉన్న దుష్టత్వమును విడిపించుట కొరకు మనలో ఉన్నటువంటి దుష్టత్వమును మనల్ని మళ్లించుట కొరకు దైవజనుడు దేవుడు పుట్టించినాడన్న బైబిల్ గ్రంథ సాక్ష్యం ఇస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుకని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి? మన స్వభావములను రూపాంతరపరచుకొని మన తలంపులను రూపాంతరపరచుకొని మన యొక్క క్రియలను రూపాంతరపరచుకొని దైవజనుడు దేవుడు ఏది చెబితే దానికి లోబడి వారంగా ఉండాలి. దేవుడు ఏది చెబితే అది మనము విశ్వసించేటువంటి వారంగా ఉండాలి. ఒకసారి రమ్మంటారు, ఒకసారి పోమంటారు, ఒకసారి ఏమో ప్రేమిస్తారు, ఒకసారి గద్దిస్తారు, ఇలాగైతే మాకు కుదరదన్నాం అనుకోండి, మనము దేవుని దగ్గర దేవుని వాక్యము దగ్గర మనము స్థిరపడలేమో, అభివృద్ధి పొందలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజున పరిచారకుడు రమ్మన్నప్పుడు వెళ్ళుంటే శోధ నుండి తప్పించుకునేవాడు, వద్దన్నప్పుడు ఆగి ఉండే సుఖంగా ఉండేవాడు, వద్దన్నప్పుడు ఆగి ఉండి ఉంటే మంచిగా ఆరోగ్యంతో ఉండేవాడు. పోనీ రెండవ రోజు రమ్మన్నప్పుడైనా వెళ్ళుంటే అతడు మంచిగా ఉండేవాడు, సేవలో ఉండేవాడు. కానీ తుక్కు తుగ్గకు కొట్టించుకున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు. ఇక నేను నీ దగ్గర ఉండను పాస్టర్ గారు అని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధముగా మనం అంటే దేవుని దగ్గర మనము అభివృద్ధిని చూడలేము, మన స్వభావములలో రూపాంతరమును మనం పొందలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చిన, దైవజనుల దగ్గరకు వచ్చిన, దేవుని వాక్యము దగ్గరకు వచ్చిన లోబడేటువంటి మనస్సును ప్రభు దగ్గర మనము కలిగి ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు సాత్వికము మనకు ఉండాలట, దీన మనసు మనకు ఉండాలట. ఒకసారి వద్దంటారు, ఒకసారి ప్రేమిస్తారు, ఒకసారి గద్దిస్తారు, ఇలాగైతే మాకు కుదరదన్నాం అనుకోండి, మనము భక్తి జీవితంలో నీరసిల్లిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో శిష్యులను గురించి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులను ఎలా పెంచారు, ఎలా దేవుడు వారిని నడిపించాడని చూస్తే ఎక్కడ చూసినా కానీ అనేక మార్లు, ఎన్నో మార్లు దేవుడు మీరు అల్పవిశ్వాసులు, మీకు బుద్ధి లేదు, మీకు జ్ఞానము లేదు, మీకు అల్పవిశ్వాసులు, నేను ఎంతకాలం మీ మధ్యన ఉంటాను, ఇలాగిన ప్రతిసారి దేవుడు గద్దిస్తూనే ఉన్నాడు. ప్రతిసారి శిష్యులను పట్టుకొని మీరు అల్పవిశ్వాసులారా, జ్ఞానము లేని వారులారా, లేకపోతే ఎన్నో మార్లు దేవుడు శిష్యులను పట్టుకొని తిడుతూనే ఉన్నాడు. కానీ ఒక వాక్యమును మనం చదువుతాము, ఎక్కడి నుండో ఒక అన్యజనుడు వచ్చాడు, ఎక్కడి నుండో ఒక శతాధిపతి వచ్చాడు. ఆ శతాధిపతిని చూచి ఇతని వంటి విశ్వాసం నేను ఎక్కడ చూడలేదు అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇతరులో ఉన్న విశ్వాసం, ఇతరులో ఉన్న ప్రేమ, ఇతరులో ఉన్న భక్తి, ఇతరులో ఉన్న నమ్మకం, ఇతరులు నా మీద ఉన్నటువంటి యథార్థత, ఇతనికి నా మీద ఉన్నటువంటి విశ్వాసము నేను ఇశ్రాయేలీయుల ప్రజలలో ఏ ఒక్కరిలో కూడా చూడలేదని చెప్పాడు. అంటే శిష్యులలో కూడా నేను చూడలేదని ప్రభు చెప్తున్నాడు. ఎంతో మంది శిష్యులు వచ్చారు, 12 శిష్యులు భూమిని తలకిందులు చేసి ఉన్నారు. ఇప్పుడు ఆ మాట పలికిన తరువాత దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుతో పాటు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్నో మార్లు గద్దిస్తూనే ఉన్నాడు. మీరు జ్ఞానం లేని వారు, మన బైబిల్ గ్రంథంలో చదువుతాం, ఎన్నో మార్లు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఓడలోనికి వెళ్ళినప్పుడు, ఓడలో వారు వెళ్తున్నప్పుడు అమరములో ఆయన నిలిచి గాలిని సముద్రమును గద్దించినప్పుడు వారు పలుకుతారు, ఈయన ఎట్టి మనుష్యుడో అని వారు పలుకుతున్నారు. అప్పుడు కూడా దేవుడు అంటాడు, అల్ప విశ్వాసులారా. అప్పుడు కూడా దేవుడు పలుకుతున్నాడు, నేను ఎంతకాలం మీ మధ్యన ఉండను, అల్ప విశ్వాసముతో ఉండమాకండి అని దేవుడు అంటాడు. అక్కడ ఇంకా మనం రూపాంతరపరచబడుతున్నటువంటి ఆ వాక్యమును గురించి మనము చదువుకుంటే, ఆ కొండను దిగి వచ్చిన తర్వాత కూడా దేవుడు శిష్యులను గద్దిస్తూ ఉంటాడు. ఆ కొండను దిగి వచ్చిన తర్వాత కూడా దేవుడు శిష్యులతో ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఆ కొండ దిగి వచ్చిన తర్వాత ఒక మనుష్యుడు తన కుమారుని తీసుకొని స్వస్థపరచమని చెప్తూ దేవుని యొక్క శిష్యుల దగ్గరికి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ మన బైబిల్ గ్రంథంలో చదివితే ఆ శిష్యులను దేవుడు అంటున్నాడు, అల్ప విశ్వాసము చేతనే మీరు అల్ప విశ్వాసము కలిగినటువంటి వాళ్ళగా ఉన్నారు అని ప్రభు అంటాడు. చూడండి మత్తయి సువార్త 16:17 చదువుకుంటాం. ఏమన్నాడండి? శిష్యులను పట్టుకొని, దేవుని దగ్గరికి సేవకు వచ్చినటువంటి శిష్యులను పట్టుకొని మనుషులందరి ముందు, ఎవరో ఒక బయట వ్యక్తి ముందు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా,
నేను ఎంత కాలం మీ మధ్యన ఉండను ఇప్పుడు ఈ మాట గనుక పాస్టర్ గారు మిమ్మల్ని పట్టుకొని ఎవరో ఒక బయట మనుషుడు ఉన్న అన్నాడు అనుకోండి ఇప్పుడు మీరే ఉన్నారు లేకపోతే నేనే ఉన్నాను మీరే ఉన్నారు అనుకోండి ఎవరో కొత్త ఆత్మను ఒక కృత ఆత్మన దేవుని సేవకుల దగ్గర తీసుకుని వచ్చారు వీరికి ఏదో వ్యాధి ఉంది వీరికి ఏదో రోగం ఉంది పాపం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు మేము ప్రార్థన చేస్తే ఏమీ జరగలేదు మా వలన ఏమీ జరగట్లేదు మీ దగ్గరికి తీసుకొని వచ్చాం పాస్టర్ గారు ప్రార్థన చేయండి పాస్టర్ గారు వీరి కోసం కొంచెం మొరపెట్టండి వీరి కోసం కొంచెం ప్రార్థన చేయండి వీరు రక్షణలోనికి రావాలి అది ఇదని చెప్పామనుకోండి వారి ముందు పట్టుకుని పాస్టర్ గారు నిన్ను తిట్టాడు అనుకోండి కొత్త వారిని ఎవరో నువ్వు తీసుకొని వచ్చావో కొత్త వారు ఎవరో నేను తీసుకొని వచ్చానో ఆ కొత్త మనుషుడు ముందు పట్టుకొని పాస్టర్ గారు నిన్ను పట్టుకొని మీకు భక్తి లేదండి మీకు జ్ఞానం లేదండి మీకు భక్తి లేదు మీకు ప్రార్థన లేదు నీటి విశ్వాసం అని అన్నారు అనుకోండి పాస్టర్ గారు ఏం చేస్తాం మనము ఏం చేస్తాం చలో రాజు గారు ఇంకా కనిపించడం కూడా కనిపించదు అపోస్తలిక్ క్రైస్ట్ చర్చ్ ఇట్లు సంతకాలు పెట్టేసి మీకు నాకు సంబంధం లేదు పాస్టర్ గారు ఇక మీరెవరో నాకు తెలీదు మీ ముఖమేంటి ఎవరో మేము ఎవరో ఈ విధంగా ఉంటుంది మన భక్తి ఈ విధంగా ఉంటుంది కొంతమంది భక్తి ఎవరో బయటపడండి నేను తీసుకొని వచ్చాను పాపం చర్చికి తీసుకొని వస్తే ఆ మనుషుడు పట్టుకొని ఆ మనుషుడు ముందు పట్టుకొని నన్ను తిడతాడండి పాస్టర్ గారు ఎవరో కొత్త మనుషుడు నేను ఎంత బాగా తీసుకొని వచ్చానో నేను ఎంత మంచి ఆత్మ తీసుకొని వచ్చానో ఆ కొత్త ఆత్మ ముందు పట్టుకొని నన్ను బుద్ధి లేదన్నాడండి పాస్టర్ గారు నాకు జ్ఞానం లేదన్నాడండి పాస్టర్ గారు నాలో దయ్యం పట్టింది అన్నాడండి ఈ విధముగా అన్నాం అనుకోండి మన ప్రభు రాకుండా ఎత్తబడేటప్పు చేయి విడిచిపెట్టబడేటప్పు సమీపముగా మనం వెళ్ళిపోతాం కానీ సాత్వికముతో దేవుని దగ్గరకు వచ్చి మనం లోబడినప్పుడు సాత్వికముతో ఆ రోజున శిష్యులు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు వారందరి ముందు ఆ కొత్త వ్యక్తి ముందు అంటున్నాడు విశ్వాసం లేని మూర్ఖతరం వారు మీలో మూర్ఖం ఉంది మీరు మూర్ఖ స్వభావం కలిగినటువంటి వారు విశ్వాసం లేని వారిని తిట్టినప్పుడు కూడా ఆ యొక్క శిష్యులు ఏం చేయలేదు దేవుని తిట్టలేదు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు కనుకనే దేవుడు అంటున్నాడు మీరు నాకంటే మహిమ కలిగిన కార్యములు చేయుదురని చెప్పాడు దేవుడు నామాన్ని మహిమ కలుగునగాక మీరు నాకంటే మహిమ కలిగిన కార్యములు చేయుదురని ఎవరికి అధికారం ఇచ్చాడు దేవుని యొక్క శిష్యులకు ఆయన అధికారం ఇచ్చినాడు దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చింది దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుని దగ్గర దేవుని సేవకుల దగ్గర దేవుని వాక్యం దగ్గర మనము లోబడినప్పుడు దేవుని సత్యం మనకు మనము లోబడినప్పుడు అట దేవుని శక్తి మనలోనికి వచ్చి దేవుని కృప మనలోనికి వచ్చి దేవుడు ఆశించిన దానికంటే అధికమైగా మనము దేవుని వెంబడించగలుగుతాము మనం కోరుకునే దానికంటే అధికమైన ఆశీర్వాదం మన ప్రభు ఇవ్వగలుగుతాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుడు అంటాడు మీరు నాకంటే గొప్ప కార్యములను చేయుదురు మీరు నాకంటే గొప్ప వ్యక్తులను మీరు మార్చగలుగుతారు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు పట్టణంలోనే గల్లి ఆ పట్టణంలోనే వెళ్ళారు కానీ శిష్యులు మాత్రము భూమి మొత్తము తిరుగుతూ దేవుని స్వార్థను ప్రకటించారు దేవుని నామానికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పట్టణము సమీపములో ఆ గల్లీ పట్టణము సమీపములో ఆ బెత్సయిదా పట్టణము సమీపములో ఆ కొన్ని కొన్ని పట్టణములలోనే ప్రభు తిరిగారు కానీ యేసు ప్రభు మూలముగా విశ్వాసం పొందుకొని యేసు ప్రభు ద్వారా గద్దించబడి యేసు ప్రభు వారి ద్వారా తిట్టించుకొని మీరు మూర్ఖులు మీరు విశ్వాసం లేరని పలకబడినటువంటి ఈ శిష్యులు భూమి అంతటా తిరిగి యేసుక్రీస్తునకు శిష్యులు నాయన పోగు చేశారు దేవుని నామానికి మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారు చేయలేనటువంటి పనిని ఎవరు చేసినారో శిష్యులు చేసినారు ఇప్పుడు భారతదేశమునకు స్వత ప్రకటించింది ఎవరు దేవుని శిష్యుడైనటువంటి తోమ యేసుక్రీస్తు రాలేదు మన దగ్గరికి కానీ ఎవరు తీసుకుని వచ్చారు తోమ యేసుక్రీస్తు ద్వారా గద్దించబడ్డాడు ఏమని చెప్పాడు నీవు అల్ప విశ్వాసివి ఏమంటున్నాడు తోమ నీ యొక్క గాయములలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మనే నమ్మనన్నాడు అటువంటి అల్ప విశ్వాసి తోమ కానీ అతని మూలంగా దేవుడు మనకి ఏమనుగ్రహించాడు బలమైన స్థిర విశ్వాసం దేవుడు అనుగ్రహించాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక అతని మూలముగా రక్షణను ప్రభు మనకిచ్చాడు విశ్వాసము ఇచ్చినాడు పరిశుద్ధతను ఇచ్చినాడు ఎన్నో గొప్ప గొప్ప కార్యములను ప్రభు శక్తి మూలముగా జరిగించడకు ప్రభు మనకును అధికారం ఇస్తున్నారు దేవుని నామానికి మహిమ కలుగునగాక కనుక ఈ ఉదయ కాలం దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం రూపాంతరపరచబడేటువంటి అన్న బొమ్మలనికి రావాలి ఎప్పుడు రాగలుగుతాడు తన స్వభావము రూపాంతరపరచబడాలి అప్పుడు అతని ముఖము ప్రకాశిస్తుంది ఎలాగునా నీతి సూర్యుని వల్లే ప్రకాశిస్తుంది ఎప్పుడు ఏలియాలో ఉన్న స్వభావం మనకు రావాలి మోషేలో ఉన్న సాత్వికం మనకు రావాలి నమ్మకత్వం మనకు రావాలి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి క్షమాపణ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి సాత్వికము దీన మనసు కూడా మనలోనికి వచ్చినప్పుడు మనము కూడా ఆయన వల్ల రూపాంతరపరచబడి ప్రభుతో పాటు యుగ యుగాలు మనం నివాసము చేయగలుగుతాం అట్టి కృప అట్టి ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమేన్.
ప్రతి కరుణించండి కన్నుల నమస్కరించండి ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యములను ప్రభు దీవించును గాక ప్రతి కరుణను తెరచి ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చినటువంటి మన కాపీ జీవితాల్లో విశ్వాసమును మనము బలపరచుకోవాలి మనకి శక్తిని మనము మనకి విశ్వాసమును మనము అభివృద్ధిపరచుకోవాలి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపరచబడినట్లుగా మనమును రూపాంతరపరచబడి అనుభవములకు రావాలి ఎలాగన రూపాంతరపరచబడిన అనుభవములకు రావాలి సాత్వికం దీన మనసు లోబడే మనసు దైవ చిత్తానికి లోబడేటువంటి మనసు మనలోనికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి రూపాంతరం పొందగలుగుతాడు ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వల్లే అతడు మార్పు పొందగలుగుతాడు యేసుక్రీస్తు వల్లే అతడు మార్పు మారగలడు నవీన స్వభావమును అతడు ధరించుకొనగలుగుతాడు దేవుని యొక్క స్వభావములను అతడు ధరించుకొనగలుగుతాడు కనుక ప్రతి కొరునరు తెరిచి ప్రభువా నీ వలె ప్రభువా నీ వంటి స్వభావమును మాకు అనుగ్రహించండి నవీన స్వభావమును మాకు అనుగ్రహించండి నీ వంటి మనస్సును నీ వంటి స్వభావములను ఈ చివరి దినాల్లో మాకు అనుగ్రహించుము దేవుని నరు తెరిచి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం యేసయ్యా కృపగలిగిన దేవా నీ వంటి స్వభావమును మాకు అనుగ్రహించండి ప్రభువా మా యొక్క దుష్టత్వమును విడిచిపెట్టి మాలో ఉన్నటువంటి శరీర కార్యములను ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును ధరించుకునేందుకు మాకు కృపనివ్వండి ప్రభువాను మరపెడదాం ప్రార్థన చేద్దాం నేను తెలుసు ఇవరికి వారు ఎవరు మౌనముగా ఉండదు అందరూ తెలుసు ప్రార్థన చేద్దాం